హాయ్ 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 అండి, ఆలస్యం చేయకుండా. నేను ఈరోజు చేసే దొండకాయ ఫ్రై పప్పుల కారంతో చేసిన ఫ్రై అనమాట. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకోవడం మర్చిపోయాను. ఫస్ట్ ముందైతే ఎనిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నా. సో చాయ్ మినపప్పు, జీలకర్ర అయితే వేయించేసుకుంటాను అనమాట. ఆ మామూలుగా దొండకాయ ఫ్రై అంటే అందరూ డీప్ ఫ్రై చేసేసి వెళ్ళిపోయి కరం చెల్లేస్తారు. ఇది ఇలా కాదనమాట. ఈ విధంగా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అవి బాగా వేగాక కొద్దిగా వెల్లిపాయలు వేసి చల్లారనివ్వండి. చల్లారేలోపు ఈ దొండకాయలు అయితే కోసేసుకున్నా. కిలో దొండకాయలకి అరకిలో పోయినాయండి. సో బాగా కోసేసుకున్నాక ఇలా ఆయిల్ మాత్రం డీప్ ఫ్రైకి ఎంత వేస్తామో అంత కాకుండా, చూసారు ఎన్ని పోయినాయో, డీప్ ఫ్రైకి ఎంత వేస్తారో అంత కాకుండా, ఇప్పుడు నేను చూపించా కదా అంత చాలండి. అలా వేసేసి మూత పెట్టేయండి, మొగ్గుతాయి కొంచెం చక్కగా. ఈ దొండకాయ ఫ్రై మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారనమాట. అంటే ఇలా మినపప్పు కారంతో చేసేది బాగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్ తీసుకుంటుంది అనమాట. బట్ కొంచెం టేస్ట్ కావాలి, డిఫరెంట్ కావాలంటే చేయక తప్పదు కదా. ఈ విధంగా మూత పెట్టి ఇలా బాగా కలబెడుతూ చక్కగా మగ్గనివ్వాలి. ఈలోపు ఇవి చక్కగా ఏగిపోయినాయి. కొంచెం ఇంగు వేసుకున్నాం కదా, ఇది చక్కగా మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసేసుకుందాం. ఉప్పు వేసుకుని ఇవ్వేసుకుని, చూసారా ఇలా ఫైన్ పౌడర్లా అయితే అయిపోయింది మినపప్పు కారం. దీన్ని మినపప్పు కారం అంటారు. ఇదే కారంలో మెంతులు వేస్తే మెంతులు కారం అంటారు. నేను మెంతులు వేయలేదు, సగం పైన మగ్గిపోయినాయండి. కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఇలా కలబెట్టాలి. చూసారా ఇంకొంచెం చూసారా రెడ్ కలర్లో వచ్చినాయి, వేగిపోయినట్టే అనమాట. ఇది డీప్ ఫ్రై అయితే అక్కర్లేదండి. కొంచెం ఓపిక పట్టి సమసాగా పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఫైనల్గా ఆ పౌడర్ అయితే వేసేసి ఈ విధంగా చక్కగా కలబెట్టుకుంటే మంచి వాసన కూడా వస్తుంది. పప్పు కదా, పప్పులు వేసాను కదా, ఆ మిక్సీలో వేసిన ఆ పౌడర్ స్మెల్ అనమాట, మంచి స్మెల్. ఇది కనుక వేడి వేడి అన్నంలో అలా తింటే బాగుంటుంది. ఇంకా ఆ పౌడర్ కొంచెం మిగిలింది, చూసారా పక్కన పెట్టేసుకోవచ్చు మనం. ఎందుకంటే నేను దొండకాయలు అన్ని ఉండేసరికల్లా ఎంత పౌడర్ పట్టిద్ది అనుకున్నా, సగం పైన పోయింది కదా. ఇంతేనండి, దొండకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి.